జనం ఎంజాయ్ చేస్తున్నారు, జనం ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన వీడి కొట్టారు, వీడిని వాడి కొట్టారు. సినిమాల్లో ఫైటింగ్లు అవుతుంటాయి మొత్తం మనకు తెలుసు, అదంతా ఉత్తి ఫైటింగ్ అని ఎవడం నమ్మడం. సినిమాలో పొడి చచ్చి చచ్చిపోయాడు, కానీ దాంట్లో ఎంత థ్రిల్ ఫీల్ అవుతాం. కానీ అలాంటి ప్రతీకార ఒక రాజకీయాలు అనేవి ఉంటాయా రాబోయే రోజుల్లో? ఆ లెవెల్లో వచ్చేసింది ఆల్రెడీ, రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ. ఎవడ హీరో ఎవడ దెబ్బలాడతాడో వాడు హీరో అంతే. దెబ్బలాడేవాడు కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇలా ఎప్పుడైనా మాట్లాడడం విన్నాం మనం ఆయన స్పీచ్లు. ఆయన కూడా సేమ్ జగన్ ఎలాగో అలాగే చెప్తున్నాను, మీ సంగతి తెలుస్తా, వీళ్ళందరూ ఆట కట్టిస్తారు రోడ్డు మీద, ఏం చేయాలో నాకు తెలుసు, తీసుకెళ్ళి ఈడ్చుకుంటూ తీసుకెళ్తాం. లోకేషన్ ఏంటంటే అర్థం ఉంది, ఎందుకంటే కుర్రాడు. చంద్రబాబు నాయుడు కూడా అదే మాటలు ఆయన చెప్పగలుగుతున్నాడు, ఎందుకంటే అలా చెప్పకపోతే జనంలో రావట్లేదు రెస్పాన్స్. టీడీపీ జనసేన పొత్తు అనేది దాదాపు ఖరారు అయిపోయింది. అంటే గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్లే ఈ ఓటు చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గెలవగలిగారు, కానీ ఈసారి అలా ఉండదు. మేము వద్దన కలవడం వల్ల తప్పనిసరిగా మాకే ఎక్కువ సీట్లు వస్తాయనే ధీమా వాళ్ళల్లో కనిపిస్తుంది. కానీ హర్రామ జోగయ్య లాంటి ఒక సీనియర్ నేత, కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక ఆయన, ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ఇప్పుడు ఈ కాపు ఓట్లని పోలరైజ్ అవ్వాలంటే కనీసం 60 సీట్లు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ని సీఎంగా డిక్లేర్ చేస్తేనే దాని ప్రభావం అనేది ఎన్నికల్లో ఉంటుంది, లేకపోతే టోటల్గా కాపు ఓట్లు అనేవి టీడీపీకి పడవు అనేటట్టు ఆయన ఒక సంకేతం ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన నాకన్నా చాలా సీనియర్, పొలిటికల్గా పొట్టు ఉన్నవాడు. ఆయన ఎప్పుడో 25 ఏళ్ళకే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు, అన్ని కిందల వెళ్ళించి అన్ని రకాల పదవులు చేస్తున్నాడు. డెఫినెట్గా వాళ్ళ లెక్కేదో వాళ్ళకు ఉంటుంది. నేనంత మీరు గోదావరి జిల్లాకు సంబంధించిన ఎంపీ మీరు ఒకప్పుడు, అలాంటిది గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఏ రకంగా ఉంటాయి, అవి ఏ రకంగా పోలరైజ్ అవుతాయని మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీకు చాలామంది సన్నిహితులు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉండేవారు. నేను చెప్తున్నాను కదా, మొన్న పవన్ కళ్యాణ్కి 6% ఓట్లు, మోస్ట్ డిసప్పాయింటింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అలా ఉంటుందని. సో ప్రజల్లో ఓటింగ్ వేసేటువంటి ప్యాటర్న్ మారింది అన్నమాట. మారినప్పుడు మనం నాకు కనీసం 9-12% ఓట్లు వస్తాయి అనుకున్నాను పవన్ కళ్యాణ్. అలా ఎలా వేస్తారు ఓడి? క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఏంటి? ఓడిపోనే ఏమో అని మావాడికి నేను వేస్తానండి, అది అంతే తప్ప నెగ్గేలా ఉంటే వేస్తామండి, ఓడిపోయేలా ఉంటే ఇవ్వండి అని అన్నారనుకోండి. అంటే క్యాస్ట్ ఫీలింగ్ మీకు 2009లో చిరంజీవి గారి టైంలో ఉన్నంత 19లో లేదు, తగ్గింది బాగా. పవన్ కళ్యాణ్కి జనం విపరీతంగా వచ్చారు, ఎక్కడ మీటింగ్ పెట్టినా జనం అంతా ఓట్టుగా అది ట్రాన్స్ఫర్ అవ్వాలి. మరి ఈసారి ఎన్నికల్లో పోయినసారే మీరు చెప్పారు నేను ఊహించినంత రాలేదు పవన్ కళ్యాణ్ కని, ఈసారి మరి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా, అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది అనుకున్నారు మీరు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాత్ర ఈసారి ఎన్నికల్లో ఏ రకంగా ఉంటుందండి ఒక విషయం చెప్పండి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవటం వల్ల వాళ్ళ పార్టీ నెగ్గే అవకాశాలు ఉన్నాయని అనుకోవటం వల్ల, నెగ్గే పార్టీ కాబట్టి వేద్దామని కొంత పర్సంటేజ్ పెరుగుతుంది కానీ తగ్గదు. అయితే ఆయన మన హరిరామ జోగయ్య గారు ఇదేంటంటే ఎక్కువ మంది రావాలి, మనం ఏదో సరెండర్ అయిపోయినట్టు ఉండకూడదు, ఎక్కువ మంది రావాలి, అవకాశం వచ్చినప్పుడు ఎక్కువ మందిని మనం తీసుకెళ్ళగలగాలి. అంటే సరెండర్ అయిపోయాం అనే ఒక ఫీలింగ్ అయితే కనిపిస్తుందా కాపుల్లో? అంటారుగా వైసీపీ వాళ్ళు చార్జ్ చేస్తారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరు మాట్లాడినా స్పోక్స్ మెన్ నువ్వు ముఖ్యమంత్రి రావాలనేసి నువ్వు వస్తే ఫీలింగ్ పెట్టుకుంటాం, కానీ నువ్వు వెళ్ళి చంద్రబాబు చేస్తానంటే అలాగే అనే కదా మాట్లాడుతున్నారు. సో ఇది ఎందుకు మాట్లాడుతున్నారు? జనం లైక్ చేస్తున్నారు కాబట్టి. జనం తప్పనేటువంటి వెంటనే ఎవడో చెప్తారు ఇంకా మాట మాట్లాడకండి, ఇంకా మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే సెక్షన్ ఆఫ్ జనంలోకి వెళ్తుంది అనమాట. అంటే కాపులు ఎంజాయ్ చేస్తున్నారా ఆ కామెంట్స్ని? కాపులనే కాదు, ఎవరన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా హీరో, అతను కాపులే అనుకోకూడదు. అందరూ మా అతని ఫ్యాన్స్ ఉంటారు, మిగతా క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. అంటే ఆయన ఏమంటున్నారంటే ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే నా ప్రధాన అజెండా, దానికోసం నా సీఎం పదవినైనా వదులుకోవడానికి సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. అవును, ఇప్పుడు రాహుల్ గాంధీ అదే అంటున్నాడు కదా, ఎవడొచ్చినా పిఎం ఏమైనా పర్వాలేదు, మోడీని మాత్రం మనం కంట్రోల్ చేయకపోతే లాభం లేదు. అదే జోడో, భారత్ జోడో, ఆయన భారత్ను విడదీసేస్తున్నాడు, మేము జోడో చేస్తున్నాడు. ఎస్, అది ఓ శ్లోకం తిరుగుతున్నాడు, సక్సెస్ అవుతుంది ఎన్నో స్థాయి తెలియదు కానీ. అలాగే పవన్ కళ్యాణ్ ఇతను చాలా అఘాయిత్యాలు చేస్తున్నాడు, చాలా తప్పులు చేస్తున్నాడు, ఇతను ఉండకూడదు, అదే నా ఎజెండా. సో నేను ఇప్పుడు సీఎం అవడం అనేది లేకపోయినా పర్లేదు కానీ అతను మాత్రం దించాలి అంటున్నాడు. అదే కొత్త కాదు, జరుగుతుంటుంది. ఇందిరాగాంధీ నింపేసినప్పుడు జనతా లాగా కలిశారు, ఏమీ లేదు అప్పుడు శ్లోగన్, అన్నీ మర్చిపోయి సిద్ధాంతాలు సిద్ధాంతాలు అన్నీ మర్చిపోయి ఇందిరాగాంధీని ఓడించాలంతే కలిసిపోయారు. ఇలాంటివి జరుగుతుంటుంది, పెద్ద కొత్త వ్యవహారం ఏం కాదు. ఓకే, జనసేన టీడీపీ పొత్తు అనేది ఓకే,
దాని మీద అందరూ మొదటి నుంచి వాళ్ళిద్దరు కలిసి సేల్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో మాట్లాడారు. ఈవేళ కాదు, అది ముగ్గురు కలవాలన్నదే ఆయనకి ఈయనకి కూడా ఇంట్రెస్ట్. అయితే బీజేపీ వాళ్ళకి మరి ఏమో కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఒకసారి ఆయన 19లో తిరగబడ్డం, దాంతో మళ్ళీ చంద్రబాబుతో మళ్ళీ కలిసి వెళ్ళడం మంచిది కాదని ఉద్దేశం ఉండొచ్చు. వాళ్ళకి తెలిసి ఇక్కడ 35 సీట్లు వాళ్ళతోటే ఉంటాయి, క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఓ సైడ్ తీసుకోవాలి మేము అని ఆలోచించవచ్చు. ఇప్పుడు నేనే బీజేపీలో ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండి నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో ఉన్నాను అనుకోండి, మీరే ఉన్నారనుకోండి, మనం ఏం ఆలోచిస్తాం? బీజేపీకి ఇక్కడ ఏం సీట్లు, ఎవడెవడితో కలిస్తే ఏమో సీట్లు రావచ్చు, కానీ అవతలాడికి వచ్చిన సీట్లు మనకు వ్యతిరేక సీట్లు అవుతాయి. ఎందుకు ఈ గొడవ? ఎవరికి ఎన్ని వచ్చినా ఈ స్టేట్ నుంచి 25 మనం లెక్కలో వేసుకున్నాం, మనం ఇండిపెండెంట్ పోటీ చేద్దాం, మనం 9% వచ్చింది, ఇప్పుడు రామాలయం కట్టాం కాబట్టి ఏమైనా 0.9 వచ్చింది, 1.9 అవుతుందేమో చూద్దాం. అలా కాకుండా ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ 2014లో ఏదైతే ఒక ప్రభంజనం అనేది వచ్చిందో అదే రకంగా ప్రభంజనం ఏం రాలే 2014లో ఒక 1% ఓట్లతో గెలిచి, అదే అప్పుడు గెలిచింది అయితే వాళ్ళు వచ్చింది కదా, వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది కదా. బీజేపీతో ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది నేషనల్ లెవెల్లో. ఇప్పుడు బీజేపీ బాగా రాములు వారి గుడి కట్టిన తర్వాత నేషనల్ లెవెల్లో ఎంతో కొంత పెరిగింది. ఇక్కడ పెద్ద పెరగకపోయినా వాళ్ళతో కలవటం వల్ల మిడిల్ క్లాస్. నేను అంటున్నా మీకు అడ్వాంటేజ్ కనిపిస్తుందా బీజేపీ కనుక ఒకవేళ ఎటువైపు వస్తే వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్, ఎవ్రీ అడ్వాంటేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిస్అడ్వాంటేజ్. డిస్అడ్వాంటేజ్ కామర్స్ లో ప్రప్రథమ సూత్రం. డిస్అడ్వాంటేజ్ ఏంటి? డిస్అడ్వాంటేజ్ మైనారిటీ ఓట్స్ ఉంటాయి, మైనారిటీ ఓట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి వేయరు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తారని తెలిసిన ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి మీదే కొంచెం మొగ్గు ఉంటుంది. ఒక 40% చంద్రబాబు నాయుడుకి వస్తే 60% ఇతనికి వస్తుంది, లేదా ఇతనికి 70 అతనికి 30, అలాగే ఎంతో కొంత పెచ్చు ఉంటుంది అతను పెట్టుకోకపోతే. అదే బీజేపీతో పెట్టుకున్నాడు అనుకోండి, ఇతనికి 90 అతనికి 10 అలా మారిపోతుంది మైనారిటీ ఓట్. అంటే 2019 ఎలక్షన్స్లో బీజేపీని కాదని చంద్రబాబు నాయుడు విడిగా పోటీ చేశారు, అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కదా. అది ఊరికే మనం టీవీలో చెప్పడానికి జనాలకి అయ్యాం అక్కడ, అప్పటికి ఇప్పటికి తేడా అంటే చెప్పని మనం అడగటానికి ఊరికే ఎవడ ఏం చెప్తాడు. స్కిల్ స్కామ్ అని అంత గొడవ అవుతుంటే అది సిబిఐ వాళ్ళు ఏంటంటే సిబిఐకి అప్పచెప్పడం వెనకాల వీడు జగన్మోహన్ రెడ్డి తయారు చేసి ఇచ్చిన స్క్రిప్ట్ వీడు పెట్టి పట్టుకుని కోర్టులో పెట్టాడు, ఇదే చెప్పారు తప్ప వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటో చెప్పలేదు. సిబిఐకి ఇవ్వండి అని కోర్టులో వేయటం వల్ల అరుణ్ కుమార్ ఇదిగో ఈ నష్టం చేస్తున్నాడు, మా పార్టీని నష్టం చేయడానికే ఇది పెట్టాడు, ఆ మాట అనరు జగన్మోహన్ రెడ్డి రాసి ఇచ్చాడు వాళ్ళ ఇంట్లోంచి తయారై వచ్చింది అని. అలాంటి వాటికే అలాంటి సమాధానాలు చెప్పగలిగినప్పుడు నువ్వు చెప్పింది రేపు ఏం చెప్తారని బీజేపీ 19లో ఎందుకు వదిలేసావు అంటే ఏం చెప్తారు? అదే ప్రశ్న నిలదీస్తున్నారు కదా. 2009 ఎలక్షన్లో క్లియర్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు, బీజేపీతో కలిసి వెళ్ళటం వల్లే మేము 2004లో ఓడిపోయాం. ఉన్నావు అప్పుడు యాక్టివ్ జర్నలిస్ట్, 2004లో కనుక మేము బీజేపీతో ఎలియన్స్లో లేకపోతే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం, కేవలం బీజేపీ ఎలియన్స్ వల్లే మేము ఓడిపోయాం అని 2009లో చెప్పాడు. 2009లో ఓడిపోయాడండి. 14కి వచ్చేటప్పటికి మళ్ళీ బీజేపీతో వెళ్ళాడు, నెగ్గాడు. 19 వచ్చేటప్పటికి మళ్ళీ బీజేపీతోటి అసలు మోడీ ఎవరో, మోడీకి పెళ్ళం ఉందా, మోడీకి పిల్లలు ఉన్నారా, నాకు మనవడు ఉన్నాడు, కూతురుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు తెగేసేస్తున్నారు పెట్టేస్తున్నారు అని డైరెక్ట్గా వ్యతిరేకించాడు. 2019లో వ్యతిరేకించిన ఓడిపోయాడు. మైనారిటీ ఓటు అంతా షిఫ్ట్ అవ్వాలి కదా, చంద్ర మన జగన్ ఎప్పుడు అలా వ్యతిరేకించలే, ఇతను ఓపెన్గా వార్ తీసుకున్నాడు, తీసుకున్నాం మైనారిటీ ఓటు అంతే షిఫ్ట్ అవ్వాలి. సో దీనికి ఆ కన్వీనియన్స్ని బట్టి ఉంటుంది తప్ప కోయలేషన్ పాలిటిక్స్లో. నెక్స్ట్ మనకి సిద్ధాంతం అంటే రావులపాలెం పక్కనే ఊరుంది, అదే సిద్ధాంతం అంటే ఇంకేం ఇప్పటికే సిద్ధాంతం లేదు, దాని గురించి పెద్దనే పట్టించుకోవాలి. ఎవరు ప్రోద్బలంతో షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు మీకు తెలుసు? షర్మిల గారు అన్నాడు కదా, మీకు తెలుసు కదా. నాకు నిజంగా మీరు ఎవడో నమ్మడు, షర్మిల గారు కానీ జగన్ కానీ నేనేమి వాళ్ళకి సన్నిహితుడిని కాదు. రాజశేఖర రెడ్డికి నాకు ఉన్న సంబంధం పూర్తిగా రాజకీయ సంబంధం, మేము పాలిటిక్సే మాట్లాడినాం కానీ ఆయన వ్యాపారం ఏంటి, నేను ఎలా బతుకుతున్నాను, నా కుటుంబం ఏంటి ఎప్పుడు మేము డిస్కస్ చేయలేదు. విజయలక్ష్మి గారి వరకు ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, ఢిల్లీలో ఉన్నప్పుడు ఆవిడ 2-3 సార్లు వచ్చింది, వచ్చినప్పుడు భోజనాలు చేస్తున్నప్పుడు అప్పుడు కూర్చుని ఆయన ఈక్వల్గా కూర్చోబెట్టుకునేవాడు, ఇంట్లో వాడి కింద చూసేవాడు. అది కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడే, ఢిల్లీ వెళ్తే వాళ్ళ ఇంట్లోనే దిగేవాడిని. అది కూడా
డాక్టర్ రామచంద్రరావు అక్కడ వేరే ఎక్కడైనా దిగితే వెంటనే కారు పంపించి తీసుకొచ్చే ఇక్కడికనేవాడు. అందుకని అక్కడే ఉండేవాడిని. ఆ రకంగా ఆవిడతోటి కొంచెం చూస్తే వెంటనే గుర్తుపడి, షర్మిలతో అయితే నాకు అసలు ఆ మాట్లాడిన కూడా గుర్తులేదు. ఇప్పుడు చూస్తే చిన్న స్మైల్ ఇవ్వటం, ఆవిడ స్మైల్ ఇస్తుంది. ఇంకా జగన్ కొంచెం ఎంపీ అయిన తర్వాత 2-3 నెలలు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కలిసి పార్లమెంట్కి వెళ్ళడం రావటం, అంతకుముందు కూడా జగన్ కొంచెం క్లోజ్గానే ఉండేవాడు. సరే ఓకే, ఇప్పుడు శర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి అది సక్సెస్ కాలేదని కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసేసి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. ఓకే, బాగుంది. సడన్గా ఇక్కడికి వచ్చిన వెంటనే నెల రోజుల్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ టేకప్ చేసేసి ఇవంతా ప్రభుత్వం ఫెయిల్యూరు, మాకు మద్దతు ఇవ్వండి నేను తీసుకొస్తాను అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని చెప్పి ఒక వాదన తెరమీదకి తెస్తున్నారు. అది ఎంతవరకు మీరు వినడానికి ఏ రకంగా అనిపిస్తుంది? అసలు ఏం చేయాలి చెప్పు. షర్మిల వచ్చింది ఇక్కడ కాంగ్రెస్లోకి, ఇచ్చి నువ్వు ఏం చెప్పావో అదే చేయాలి. షర్మిల కాదు, రుద్రరాజు వచ్చి కూడా అదే చేశాడు.